మంచు పవన్, రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన బీజేపీ సో దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. ఒక నాలుగు బృందాలను రంగంలోకి దించిందనే చెప్పొచ్చు. ఈ నాలుగు బృందాలు కూడా పలు విభాగాల్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి ఆ నివేదికను అమిత్ షాకు సమర్పించనున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా నాలుగు విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో, రాష్ట పార్టీ కార్యాలయంలో, జాతీయ పార్టీ కార్యాలయంలో మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు బృందాలు కొన్ని కీలక నివేదికలను కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1-2 మినహా మిగతా నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సంబంధించిన ప్రత్యేక బృందాలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ నివేదికలను తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపిస్తున్నాయి. ఆ నివేదికల ఆధారంగా ఎక్కడ అభ్యర్థి యొక్క మైనస్, అంటే ఎక్కడ ఆయన బలహీనంగా ఉన్నాడు, బలం ఎక్కడ ఉంది అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు నివేదికలు తెప్పించుకుని తద్వారా దిద్దుబాటు చర్యలకు దిగుతున్న పరిస్థితి. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది, ఒక టీం ఇంకొక టీం అభ్యర్థి వెన్నంటే, అంటే అభ్యర్థికి తెలియకుండానే ఆయన ఫాలో అవుతున్న మరొకటి, అంటే అభ్యర్థి అసలు కాన్స్టిట్యున్సీలో ఏ మేరకు తిరుగుతున్నారు, ఎంత మేరకు పనిచేస్తున్నారు, ప్రజలను ఎలా కలుసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎట్లా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అనే అంశాల మీద ఎప్పటికప్పుడు అభ్యర్థి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నివేదికలు జాతీయ స్థాయికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక టీం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం, రాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక టీం ఉండి అక్కడి నుంచి పర్యవేక్షిస్తుంది ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు. సో అమిత్ షా గత ఏడాది డిసెంబర్ 27 తెలంగాణకు వచ్చినప్పుడు 35% ఓట్లు, 10% 10 సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ అయితే ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.